దానాలు ధర్మాలు, ఎడమ చేతికి తెలియకుండా కుడి చేతితో సాయం చేయడం, కష్టాల్లో ఉన్న వాళ్ళకి అండగా మారడం, ఏ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలోనో లేకపోతే ఏ మహేష్ బాబు సినిమాలోనో చూస్తుంటాం కదా, అదంతా రియల్ లైఫ్. కానీ రియల్ లైఫ్లో కూడా అలాగే మనుషుల పట్ల మమకారం, సమాజం పట్ల బాధ్యత చూపించే ఒకే ఒక్కడు, అందరి వాడు, శ్రీమంతుడు ఒక నరసింహ ఉన్నాడని తెలుసా? ఎస్, ఇది రియల్ కాదు, రియల్ లైఫ్ హీరో ఆదిత్యరామ్ గారి స్టోరీ. కష్టాల్లో ఉన్నవారికి ఆయన ఆపద్ బాంధవుడు, భవిష్యత్తుని ఏలే వారికి ఆయన మార్గదర్శకుడు. సమాజం అంటే ఆయనకి అమితమైన ప్రేమ, సహాయం అంటే ఆయనకి అంతులేని బాధ్యత. తమిళనాడులోని కొన్ని వేల మందికి ఆయన దేవుడు, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ప్రత్యక్ష దేవుడు. ఆయన ఎవరో కాదు, ననదర్ దెన్ ఆదిత్యారాం. ఆదిత్యారాం అంటే వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. అందుకే తన శక్తికి తగ్గట్టు ఏ సమాజం వల్ల తానొక బిగ్ షాట్ అయ్యారో, ఏ సమాజం వల్ల తాను ఆకాశమంతా ఎదిగారో, అదే సమాజానికి తాను తీర్చుకోవలసిన రుణమంటారు. ఇది నా బాధ్యత అని చెప్తారు. మొన్నటికి మొన్న తన హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా విద్య, ఆరోగ్యపరంగా ఎంతోమందికి అండగా నిలిచారో మనకు తెలుసు. ఇప్పుడు తమిళనాడులోని 100+ స్కూల్స్కి ఇన్స్పిరేషన్గా మారారు. 10th రిజల్ట్ రాగానే 100 స్కూల్స్లలో నుండి స్కూల్ టాపర్స్కి సర్ప్రైజ్ కాల్స్ చేసి వారికి తన ఆదిత్యారాం ప్యాలెస్లలో చెన్నై కార్పొరేషన్ ద్వారా వారి పేరెంట్స్ సాక్షిగా ఘనంగా సత్కారం చేసి వారిని అదే స్ఫూర్తితో భవిష్యత్ ఆశాకిరణాలుగా మారాలని 11,000 రూపాయలని స్టూడెంట్స్ మదర్స్కి చెక్ రూపంలో, స్టూడెంట్స్కి మీరు ఛాంపియన్స్ అని ప్రతి క్షణం గుర్తుండేలా ఓ అద్భుతమైన ట్రోఫీతో ప్రోత్సాహాన్ని, మీరు ఏదైనా సాధించగలరనే ఉత్సాహాన్ని నింపారు, వారిని మోటివేట్ చేశారు, 100 మంది పిల్లల భవిష్యత్తుకి భరోసా కలిగించేలా బాటలు వేశారు. చూడండి, 100 మంది నడుమ కూడా వెలిగిపోతున్న ఆ స్వచ్ఛమైన నవ్వు ఒక్కటి చాలు కదా తానేంటో చెప్పడానికి. ఆదిత్యారాం ఒక రియల్ ఎస్టేట్ టైకూన్ అయినా, తమిళనాడులో ఒక బిగ్ షాట్ అయినా, ఆదిత్యారాం ప్యాలెస్కి మకుటం లేని మహారాజు అయినా, ఆదిత్యారాం ఫిలిం సిటీకి ఓనర్ అయినా కూడా, ఆయన మంచితనం, సాటి మనుషుల పట్ల ఆయనకున్న మానవత్వం, అన్నిటికీ మించి ఆయన వ్యక్తిత్వం ఆయన్ని హిమాలయాల అంచున నిలబడేలా చేస్తోంది, ఎంతోమందికి ఆయనని ఆదర్శంగా తీసుకునేలా మార్చింది. ఆదిత్యారాం గారు, మీ ఎండ్లెస్ హ్యుమానిటీకి హ్యాట్స్ ఆఫ్ సార్.